నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆదివారం స్థానిక ఆర్యవైశ్య శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సత్రంలో జరిగే ఆర్యవైశ్య ఎన్నికల్లో తాను అభ్యర్థిగా ఉన్నందున మూడో నెంబరు గౌరిశెట్టి కృష్ణపై ఓటు వేసి గెలిపించాలని గౌరిశెట్టి కృష్ణ కోరారు. 20 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి, ఎదుగుదల, సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టకపోవడం చేత తాను బరిలో ఉన్నానని, మార్పు కోసం తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే సమూల మార్పు చేసి చూపిస్తానని తెలిపారు. యువకులు బంధువుల ప్రోత్సాహంతో తాను ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. పెద్ద మనసుతోని ఆర్యవైశ్య సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఆలోచించి మన దగ్గరికి వచ్చి మనకు కావాల్సిన పని చేసేవాడు ఎవరైతే ఉంటారో వానికే ఓటేయండి. ఏంటి, మనం పోయినా మనని గౌరవించని వాళ్ళకు ఓటేయబాకండి. అర్థమైందా? నా ఓటు మాత్రం మా కృష్ణకే. జై వాసవి, జై ఆర్యవైశ్య. ఆర్యవైశ్య సోదర సోదరిమణులకు సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు అనగా 16/1/2022 ఆదివారం నాడు మన ఆర్యవైశ్య శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సత్రం నందు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. గత 20 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి, సామాజిక సేవ కార్యక్రమాలు కానీ ఎటువంటి ఎదుగుదల లేకపోవడంతో యువకుల బంధువుల ప్రోత్సాహంతో అందరి సహాయ సహకారాలతో గౌరిశెట్టి కృష్ణ ఇల్లందు మండల అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. 20 సంవత్సరాలుగా లేని అభివృద్ధి, సంఘం ఎదుగుదల, ఆర్యవైశ్య సత్రం అభివృద్ధి అన్నిటికీ నా వంతు కృషి చేస్తానని, అందరినీ కలుపుకుపోతానని, ఈ ఒక్కసారి మార్పు కోసం నాకు అవకాశం ఇవ్వాలని. మీ అమూల్యమైన ఓటు కృష్ణ గౌరిశెట్టి బ్యాలెట్లోని 3వ నెంబరుపై స్వస్తి గుర్తు వేసి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. జై వాసవి.